అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం హిందూపురం జిల్లా ఆసుపత్రిని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చారు 250 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు ఈ కోవిడ్ ఆసుపత్రి హిందూపురం ప్రాంతంతో పాటు మడకశిర పెనుకొండ గోరంట్ల తదితర ప్రాంతాల వారికి ఎంతో అనుకూలంగా ఉంది అయితే 250 పడకల సామర్థ్యం గల కోవిడ్ ఆసుపత్రికి తగినంత మంది డాక్టర్లు సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి రోజు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ బాధితులు అడ్మిషన్ అవుతున్నారు అదే రీతిన డిశ్చార్జ్ కూడా అవుతున్నారు తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందితో వైద్య సేవలు అధిక భారంగా మారాయి ఈ విషయంపై ఆసుపత్రి ఇన్‌చార్జి సూపర్డెంట్ డాక్టర్ దివాకర్ తో హిందూపురం మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ జిల్లా హిందూపురం కోవిడ్ హాస్పిటల్ నిర్వాహకపై ఇక్కడ పేషెంట్ల గురించి మనం జిల్లా సూపర్డెంట్ దివాకర్ సార్ తో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతున్నది ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు అందరికీ నమస్కారం ఈ దాదాపు మన పెనుగొండ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ అంతా కూడా ఇది పెద్ద ఆసుపత్రిగా పనిచేస్తుంది జిల్లా ఆసుపత్రి దాదాపుగా జూన్ 6 నుంచి ఇక్కడ కోవిడ్ వైద్య సేవలు అందుతున్నాయి మరి రీసెంట్గా మన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కూడా మరి కోవిడ్ కేంద్రంగా మార్చడం జరిగింది దాదాపు 250 పడకలతో కోవిడ్ ఆసుపత్రి జరుగుతూ ఉంది ఈరోజు దాదాపుగా 67 మంది అడ్మిట్ అయినారు మాకు 197 మంది ఇప్పుడు ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు మాకు ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే కొంచెం డాక్టర్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా డాక్టర్స్ కూడా ముగ్గురికి కోవిడ్ వచ్చి చికిత్స పొందుతున్నారు అలాగే ఒక ముగ్గురు స్టాఫ్ నర్సులు తర్వాత ఒక ఎంఎన్ఓ కూడా బాగా కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు కాబట్టి ముఖ్యంగా మాకు ఫిజీషియన్ తర్వాత అనస్థీస్ టెక్నీషియన్స్ కొరత చాలా ఉంది కాబట్టి కొరత వల్ల మనం వైద్య సేవలు ఇస్తున్నాము కానీ పూర్తి సహాయ సేవలు అందించడానికి కొద్దిగా అది అవరోధకంగా ఉంది కాబట్టి మనకు స్పెషలిస్ట్ కొంచెం ఇక్కడ పోస్ట్ చేస్తే ఇంకా మేము మెరుగైనటువంటి వైద్య సేవలు ఇస్తాము దాదాపుగా మా యొక్క రికవరీ శాతము 80%గా ఉంది దాదాపు ఇంతవరకు మనకు 1451 మంది అడ్మిట్ అయితే 1135 మంది డిశ్చార్జ్ అయినారు కాబట్టి ఇక్కడ రికవరీ శాతం దాదాపు 80% పైనే ఉంది కాబట్టి ఇక్కడ మన రోగులు వచ్చిన వాళ్ళందరూ కూడా మెరుగైన సౌకర్యం ఇవ్వడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము అలాగే మరి ఇక్కడ డాక్టర్స్ కూడా స్టాఫ్ నర్సులు నిర్విరామంగా వాళ్ళు కృషి చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇచ్చేదానికి మా వంతు కృషి చేస్తున్నాము చిన్న చిన్న సమస్యలను మనం వాళ్ళ మీద చర్చించుకొని జిల్లాధికారుల సమస్య గురించి మరి అలాగే మా డిసిహెచ్ఎస్ గారు మా డిఎంఎన్ఎస్ఓ గారు అందరూ కూడా మాకు మంచి తోడ్పాటు ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క అందరి సేవలు మనం గుర్తించుకొని తొందరలో ఈ కోవిడ్ నుంచి విముక్తి పొందుతామని చెప్పి ఆశిస్తున్నారు అంటే మనకి 197 మంది పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారంటున్నారు కానీ మనకి డాక్టర్లు ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉన్నారు డాక్టర్స్ మాకు యాక్చువల్గా ప్రతి షిఫ్ట్కు కూడా ఇప్పుడు 150 పడకలకు దాదాపు ఇద్దరే డాక్టర్స్ ఉండాల్సి వస్తూ ఉంది ఒక డాక్టర్ రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటారు ఒకరు రౌండ్స్ వేస్తుంటారు కాబట్టి ఒక్క డాక్టరే దాదాపు 130 మందిని చూడాల్సి వస్తూ ఉంది సో దీనివల్ల మనకు కొంచెం ఎందుకంటే పీపీ కిట్ వేసుకొని మరి అంతమందిని చూడటము మరి కేస్ షీట్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసుకోవడము ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకు కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంది అయినా కూడా వాళ్ళు కూడా పాపం సమకూర్చి ఇంకా మనకు తప్పదు ఈ టైంలో మనం కూడా దాని ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే డాక్టర్లు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా మరి ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నారు అంటే మీరు చెప్పేది 197 మందికి కానీ ఇద్దరు డాక్టర్స్ మాత్రమే ఉన్నారు అంతే అంటే ప్రతి షిఫ్ట్కు కూడా ఇద్దరు డాక్టర్లు ఉంటారు అంటే ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి 3 షిఫ్ట్లు ఉంటాయి 6 మంది డాక్టర్స్ ఆ డాక్టర్స్కు ఒక మళ్ళీ 7 డేస్ మనము ఇవ్వాల్సి వస్తుంది డాక్టర్స్కి మళ్ళీ మనము క్వారంటైన్స్ ఇవ్వాల్సి వస్తుంది వెంటనే మళ్ళీ డ్యూటీస్ వేయడానికి ఉండదు కాబట్టి మాకు మొత్తం ఇప్పుడు కోవిడ్ డ్యూటీస్ గాను మొత్తం 16 మంది డాక్టర్లు ఉన్నారు దాంట్లో 3కి కోవిడ్ రావడం వల్ల మనకు వాళ్ళ సేవలు లేకపోతుంది కాబట్టి మనం ఉన్న డాక్టర్స్తోనే మనం మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి
ప్రయత్నం చేస్తున్నాము. మొన్న రాత్రి మిడ్ నైట్ లో రాత్రి 12 గంటల సమయంలో ఒక గర్భిణీ స్త్రీ పాజిటివ్ పేషెంట్ ఆమెకి చికిత్స అందిస్తుండలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళంతా వచ్చి ఇక్కడ వచ్చి ధర్నా చేయడం కూడా జరిగింది రాత్రి 12 గంటలు. సో వాళ్ళ మీద ఏమి ఇదైంది, ఎట్లా ట్రీట్మెంట్ చేశారు, దానికి ఏమన్నా రిఫర్ చేశారా వేరే హాస్పిటల్? సార్ ఇంకోటి అంటే మనకి ఎమర్జెన్సీ వార్డు చాలా ఇంపార్టెంట్, మనకి జిల్లా ఆసుపత్రి పేరుంది, నరుమూల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా బార్డర్ ఉండే కర్ణాటక నుంచి కూడా చాలామంది వీటికి ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అత్యవసర చికిత్సానికి ఇటు వస్తారు. కానీ ఇక్కడ అత్యవసర చికిత్స సరిగ్గా అందడం లేదని చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని మీద ఏమంటారు? దాంట్లో అయితే వాస్తవం లేదు, ఎందుకంటే మేము క్యాజువాలిటీకే సపరేట్ డాక్టర్స్ని పెట్టాము, వాళ్ళు కూడా రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ వార్డ్స్ చూస్తుంటారు. మళ్ళీ ఇవే కాకుండా మాకు యాక్సిడెంట్స్, పోస్ట్ మార్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దానికి సపరేట్గా మేము కొంచెం కోమార్బిడ్స్, తర్వాత ఎదురున్న డాక్టర్స్ని మేము ఐసోలేట్ చేసుకుని వాళ్ళను క్యాజువాలిటీ డ్యూటీస్ పెట్టడం జరిగింది. అలాగే ఓపీ కూడా మేము ఎవరిడే రన్ చేస్తున్నాము. కాబట్టి అంటే వాళ్ళకే కొంచెం ఇక్కడ సేవలు ఉంటాయో లేదో అనే అనుమానంతో కొంచెమంది అట్లా వ్యక్తం చేస్తుంటారు. క్యాజువాలిటీ అయితే 24 అవర్స్ మేము రన్ చేస్తున్నాము. తర్వాత మనకి ఇక్కడ పాజిటివ్ పేషెంట్స్ ఎవరైనా 192 మంది ఉంటున్నారు అంటున్నారు, వాళ్ళకైతే భోజనాలు అయితే అందిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి ఏదో నిరుత్సాహంగా ఉన్నారని చెప్పి వచ్చింది, ఏదంటే బిల్లులు రాలేదు, ఏదో సంథింగ్ వేరే ఉంటుంది. దీని మీద ఏమన్నా మీరు పర్టికులర్ బిల్ సబ్మిట్ చేయడం ఇవన్నీ చేశారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ దానికి సంబంధించినటువంటి బిల్స్ అయితే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి ఉత్తర్వులు ఇచ్చారు, కానీ దానికి సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరగాలి కాబట్టి అది సిఎఫ్ఎంఎస్లో అప్రూవ్ చేశారు. సిఎఫ్ఎంఎస్ నుంచి ఈరోజు రేపులో వాళ్ళకు వాళ్ళ అకౌంట్కు పడుతుందంట, వెంటనే వాళ్ళకి పేమెంట్ ఇస్తారు.